శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వాగ్గేయకార రత్న శ్రీ ఈదల నాగరాజు గారు రచించిన మనో రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. నాగరాజు గారి ప్రావీణ్యం అంతా ఒక ఎత్తు, వీరి వాగ్గేయకార ప్రతిభ మరొక ఎత్తు. వీరికి గల సంగీత సాహిత్యాల పాండిత్యం, వీరి ఆధ్యాత్మిక చింతన వీరిని అత్యుత్తమ వాగ్గేయకారుడిగా పెరడు వెళ్ళడానికి దోహదం చేసి 100కు పైగా సంగీత రచనలు చేసినప్పటికీ బహు కొద్ది రచనలు మాత్రమే నేటికి లభ్యమవుతుంది. వీరి సంగీత రచనలలో సాహిత్యం భక్తి జ్ఞాన వైరాగ్య భావాలతో నిండి ఉంటుంది. మరికొన్ని రచనల్లో నిందాస్తుతి కూడా కనపడుతుంది. శ్రీ నాగరాజు గారు దేశభక్తి గేయాలు, తత్వాలు, జోలపాటలు వంటి రచనలు కూడా గావించారు. హైదరాబాద్ ప్రభుత్వ సంగీత కళాశాలలో సంగీత అధ్యాపకులుగా పనిచేసి ఎంతోమంది శిష్యులకు సంగీత విద్యని బోధించారు. నాన్నగారు, మాకు సంగీతం చెప్పడం అనేది రోజు రాత్రిపూట మాత్రమే వీలయ్యేది. పగలంతా కానీ, సాయంత్రం కానీ, లేకపోతే రాత్రి దాదాపు 8 గంటల వరకు, 9 గంటల వరకు కూడా ఊళ్ళో ఉన్న మిగతా శిష్యులందరికీ చెప్పి వచ్చాక ఇంటికి, అప్పుడు మాకు పాఠం చెప్పడం జరిగింది. అలాంటప్పుడు అంటే మేము చాలా చిన్నపిల్లలం. నాకప్పుడు నేను 2వ క్లాసో 3వ క్లాసో చదువుతున్నాను, 6-7 ఏళ్ళు ఉంటాయి కనుక ఆకలి కానీ నిద్ర కానీ ఇవన్నీ కూడా ఎలా ఓర్చుకోవాలి అని చెప్పేసి ఒక శిక్షణ అనకపోయినా కూడా మా అమ్మగారు, ఆవిడ పేరు లక్ష్మీ నరసమ్మ గారు, ఆవిడ కూడా వీణ వాయిస్తూ ఉండేవారు. అది మాత్రం కాదు, హార్మోనియం వాయిస్తూ రంగస్థల సంగీతం గురించి మాకు చెప్పేవారు. రంగస్థల సంగీతం గురించి ప్రార్థన పాటలు ఏమిటి, ఎలా ఉంటాయి అని చెప్పి ఆ వివరాలన్నీ మా తల్లిగారి ద్వారా నేను సరే నాన్నగారు వచ్చేంత వరకు మేము చిన్నపిల్లలను నిద్రపోతాం అంటే, లేదా మా అన్నం తింటే మీకు నిద్ర వస్తుంది, నాన్నగారు వచ్చి పాఠం చెప్పాక తర్వాత అన్నం తిందురు కానీ అని చెప్పి అక్కడే గడప దగ్గరే నుంచుని, నాన్నగారు ఎప్పుడు వస్తారు, పిల్లలు ఎప్పుడు నేర్చుకుంటారు అని చెప్పి అలా నుంచుని ఎదురు చూస్తూ ఉండేవారు. మా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండేవారు మా అమ్మ. అటువంటప్పుడు మాతో పాటు ఇంకా ఆయన ఇద్దరు ముగ్గురు శిష్యులు, వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కలిపి నేర్చుకునేవాళ్ళము. లయ మాత్రం ఎక్కడ తప్పినా ఊరుకునేవారు కాదు, అసలు కాంప్రమైజ్ అనేది ఉండదు. మళ్ళీ పాడు, 10 సార్లు పాడిన లయ కరెక్ట్గా వచ్చేంత వరకు కూడా మాకు అవి వర్ణాలు కానీ కృతులు కానీ అమ్మగారు నాన్నగారు ఇద్దరు పూజ చేసుకొని హారతి అయిన తర్వాతనే ఎవరైనా సరే ఇంట్లో పిల్లలు, మేము కూడా చాలా చిన్నపిల్లలు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉండేటప్పుడు కూడా ఆ హారతి గంట వినగానే ఎక్కడున్నా సరే పరిగెత్తుకుని ఆ పూజామందిరం దగ్గరికి వచ్చేసి వినాయకుడు శుక్లాంబరం దగ్గర నుంచి శ్రీరామచంద్రాశ్రిత పారిజాత అవన్నీ అన్ని శ్లోకాలు చెప్పిన తర్వాతనే, ఆ పూజ ముగించిన తర్వాతనే మరో కార్యక్రమం అనేటువంటి అలవాటు మాకు చిన్నతనం నుంచి. అందులో రామభక్తిని నాన్నగారు సూచిస్తున్నట్టుగా ఉన్నటువంటి కీర్తనల్లో మరి చాలామంది చెప్తూ ఉంటారు. నాకు కూడా ఇష్టమైంది ఒక కీర్తన కాంభోజి రాగంలో, ఏమి చేసితే పలికేవు స్వామి సర్వాంతర్యామినే, నేమి చేసితే పలికేవు స్వామి. షణ్ముఖ ప్రియలో కూడా తుంబురు నారదులెటు పాడిరో అనే ఒక కీర్తన. ఆ తర్వాత పావని భవాని అని అమ్మవారి మీద ఒక కీర్తన, పావని భవాని వామిని భవ పాశమోచని, పావని భవాని వామిని పావని
ఇది శ్రవణకు ప్రియులు. తుమ్మర నారదులు అఫ్కోర్స్ ఇది రాశారు అనుకోండి. ఇంకా చాలా కీర్తనలు రాశారు నాన్నగారు. హిందువులలో కూడా ఒక కీర్తన మీకు తెలిసే ఉంటుంది. సుందర రామ రఘు రామ భవబంధము బాపు ప్రభువాట నిదమేనా సుందర రామ రఘు రామ. వీరి కీర్తనలు వారి శిష్యులుగా నేర్పించారండి? శిష్యులకి చాలా అనిపించారు. అప్పుడు నాకు చిన్నతనంలో జ్ఞాపకం ఉన్నంతవరకు నేను చెప్తున్నాను, కానీ అప్పటి శిష్యులు అసలు ఒక ఇప్పుడు నాన్నగారు నేర్చుకునేటప్పుడు ఎలా గురుకుల వాసం ఒక చోట ఉండడం ఎలా ఉండేదో, నా చిన్నప్పుడు మా ఇంట్లో నాకు తెలిసి 11 మంది శిష్యులు మాతోనే ఉండేవారండి. మా ఇంట్లోనే ఉండేవారు, కుటుంబ సభ్యులాగా ఉండేవారు. మాతో పాటు మా మిగతా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అంత చిన్నప్పటి నుంచి నాకు. అప్పుడు బహుశా 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయేమో తెలీదు. అక్కడ ఉండేటప్పుడు పంతులు గారు అని ఒక ఆయన, సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన, వెంకటాద్రి అని ఒక ఆయన, దేశపతి రాజు అని ఒక ఆయన, వీళ్ళందరూ కూడా తర్వాత సంగీతంలో నాకు గుర్తున్న పేర్లు ఇవన్నీ వెంటనే అనమాట. అప్పారావు అని ఒక ఆయన, చాలామంది ఉండేవారండి. ఇంట్లోనే ఉండి మాతో పాటు చాలా పెద్దళ్ళు ఉండేది. అప్పుడు నాన్నగారితో పాటు ఉంటూ మాతో పాటు ఉంటూ కుటుంబంలో సభ్యులాగా ఉంటూ నేర్చుకునేవారు. అది ఒక గురుకుల వాసనలాగా అనిపించేది నాకు అప్పుడు. అంతమంది చాలామంది శిష్యుల్ని తయారు చేశారు. కాకపోతే ఏమిటంటే మామూలుగా మాట్లాడడము ఒక సాటి మానవులతో కానీ శిష్యులతో కానీ ఇంట్లో మెంపలతో కానీ చాలా చాలా సరదాగా, ఎప్పుడు కూడా పెద్ద కోపంగా ఉన్నట్టు నాకేం పెద్ద జ్ఞాపకం లేదు. చాలా సరదాగా మాట్లాడతారు, కానీ సంగీత శిక్షణ వచ్చేటప్పటికీ చాలా సీరియస్గా అనమాట. నువ్వు ఆ సంగతి రాకపోతే నేను ఇంకా మళ్ళీ ఫర్దర్ నెక్స్ట్ సంగతి చెప్పరు మీకు. అంత చాలా స్ట్రిక్ట్గా నేర్పించేవారు, అశ్రద్ధ అనమాట అలా ఉండేది. శ్రీరామనవమి ఉత్సవాలకి ఆయన కూడా హరికథలు చెప్పేవారు, బుర్రకథలు చెప్పేవారు. నా చిన్నతనంలో బాగా జ్ఞాపకం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉండేటప్పుడు అప్పుడు చెప్పారు. తర్వాత మ్యూజిక్ కాలేజీలో లెక్చరర్గా చేశారు, రామకోట సంగీత కాలేజీలో. నాన్నగారు లాంటి వాగ్గేయకారులు, అజ్ఞాతంలో ఉండిపోయినటువంటి ప్రతిభాశాలు లేనటువంటి వాగ్గేయకారుల కీర్తనలు తీసుకొని మన వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పటి కళాకారులకు నేర్పించి అవన్నీ కూడా వెలికి తీసుకొచ్చి నలుగురికి తెలిసేలాగా చేయడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అండి. నిజంగా ఇది మనం సంగీత ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా హర్షించదగినటువంటి విషయం అని అనుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అంటే అజ్ఞాత వాగ్గేయకారుల యొక్క ప్రతిభను వెలికి తీసుకొచ్చి నలుగురికి చెప్పడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం అండి. వారికి ఒక సంగీత విద్వాంసురాలి కుమార్తెగా కాకుండా సంగీతం అంటే ఉన్నటువంటి ప్రేమ, ఆ కళారంగంలోని జీవితం అంతా జీవించడం వల్ల ఒక్కసారి ఈ ఛానల్ వారికి నమస్కరిస్తున్నానండి. ఇప్పుడు ఎందులకి చలము సీతారామ, ఎందులకి చలము రావతి రాగం ఆదితాళ. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ ఈదర నాగరాజు గారు రచించిన కీర్తన చెప్పబోతున్నాను, ఎందులకీ చలము రేవతి రాగం ఆదితాళం. రేవతి రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. సరీ మా పని సరీ మా పని సాని పమరే సాని పమరే హలో చెప్పుకుందామా? ఎందులకి చలము సారి మప్ప మప్ప, ఎందులకి చలము ఎందులకి చలము సీతారామ పప్ప మరి మరి రిస సీతారామ,
ఎందులకీ చలము సీతారామా, ఎందులకీ చలము సీతారామా, ఎందులకీ చలము సీతారామా. రెండవ సంగతి చెప్పుకుందామా, ఎందులకీ చలము నిరిభమ పని సార్, ఎందులకీ సరిమప్ప నిరిభమ పని సార్, ఎందులకీ చలము సీతారామ రిజని నిభమ మరి సార్, సీతారామ ఎందులకీ చలము సీతారామ, ఎందులకీ చలము సీతారామ. మూడో సంగతి చెప్పుకుందాం, ఎందులకీ చలము నిరిభమ పని సరి సార్, ఎందులకీ చలము సీతారామ సస్సరి మరి మరి సార్, ఎందులకీ చలము సీతారామ. మళ్ళీ ఇంకొకసారి పడతావా, ఎందులకీ చలము సీతారామ, సుందర తర దాసుని సాస సస్సని ప నిజాని ప, సుందర తర దాసుని దయ జోడగా పమర్జిమ పమరి మరి సని సత్, దయ జోడగా సుందర తర దాసుని దయ జోడగా, సుందర తర దాసుని దయ జోడగా, ఎందులకీ చలము సీతారామ, సుందర తర దాసుని దయ జోడగా, ఎందులకీ చలము సీతారామ, సుందర తర దాసుని దయ జోడగా, ఎందులకీ చలము రిమప, ఎందులకీ చలము. ఈ రాగంలో సంగీత కళానిధి శ్రీ నేదురు కృష్ణమూర్తి గారు నానాటి బతుకు నాటకం అనేటువంటి అన్నమయ్య కీర్తన స్వరచన చేసి రేవతి రాగాన్ని వారు ప్రాచుర్యం పొందించారు. అటువంటి రేవతి రాగంలో శ్రీధర్ నాగరాజు గారి అద్భుతమైన కీర్తన ఇది. ఇది కచేరీల్లో ప్రధానాంశం అయిపోయిన తర్వాత ఇది పాడుకుంటే చాలా భక్తి కడుతుంది. కచేరీ బాగా సాధన చేసి బాగా పాడు. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. Thank you.
చూట తగున్న నీ వాడనే గన భేదమెంచుట తగున్న రంజన్ రాగం ఆదితాళం నమస్కారం గురు అఖండ సంగీత విద్యా ప్రాప్తి ఇప్పుడు నీకు శ్రీ ఈదర్ నాగరాజు గారు రచన చెప్పబోతున్నాను రంజన్ రాగం ఆదితాళం ముందుగా రంజన్ రాగం యొక్క ఆరోహణ అవరోహణ చెప్పుకుందాం సరిగా మదస సరిగా మదస మళ్ళీ సరిగా మదస సరిగా మదస సాని రమగ సరిగస సాని రమగ సరిగస సాని రమ సాని రమ సరిగస ఆరోహణ అవరోహణ ఒకసారి పాడతావా పాడు సరిగా మదస సాని రమగ సరిగస పల్లవి చెప్పుకుందావా మూడు అక్షరాలు జాగాకి మొదలవుతుంది భేదమెంచుట తగున్న సరిగా మదస సనిధమగ సరిగస ఆ సనిధమగ అన్నది ఒక అక్షరం అయిన తర్వాత మొదలవుతుంది పాడు భేదమెంచుట తగునా భేదమెంచుట తగునా అది అది మొదటి సంగతి రెండవ సంగతి చెప్పుకుందామా భేదమెంచుట తగునా సరిగస భేదమెంచుట తగునా మళ్ళీ భేదమెంచుట తగునా తగునా నీ వాడనే గన దనిదామగ సరిగస భేదమెంచుట తగునా నీ వాడనే గన భేదమెంచుట తగునా నీ వాడనే గన భేదమెంచుట తగునా అది రెండవ సంగతి
మూడో సంగతి చెప్పుకుందామా? భేదమెంచుట తగునా, భేదమెంచుట తగునా. అది అన్న రెండో సంగతిలో తగునా నీ వాడనే గన సాగని దామగ సరిగస. మూడో సంగతికి వచ్చేటప్పటికి సరిజని దామగ సరిగస. భేదమెంచుట తగునాని వాడనే గన, భేదమెంచుట తగునా నీ వాడనే గన, భేదమెంచుట తగునా నీ వాడనే గన, భేదమెంచుట తగునా నీ వాడనే గన. అది మూడో సంగతి. నాలుగో సంగతి చెప్పుకుందామా? భేదమెంచుట తగునా అని వాడనే గన, భేదమెంచుట తగునా. మూడక్షరాలు ఈసారి తగునా డిజని ధని దామగ సరిగస. భేదమెంచుట తగునా అని వాడనే గన, భేదమెంచుట తగునా అని వాడనే గన, భేదమెంచుట తగునా అని ఆపాలి. ఈదర్ నాగరాజు గారు చాలా గొప్ప విద్వాంసులు. గాత్ర విద్వాంసులే కాకుండా వారు మృదంగ విద్వాంసులు, ఆ తర్వాత కంజీరా వాద్యం కూడా వాయించేవారు. వారు ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు దండమూడు రామమోహన్ రావు గారికి వారి చిన్న వయసులో పాల వరసలు నేర్పించారు. అంత గొప్ప మృదంగ విద్వాంసులు ఈదర్ నాగరాజు గారు. అందుమూలాన వారి రచనలో ఈ లయతత్వం బాగా కనపడుతుంది. అందుకే చూడు మూడక్షరాలు జాగా తక్కిట తర్జిగ్గమ్మద్దస. చాలా అద్భుతమైన లయా ఓరియంటేషన్ పెట్టారు ఈ రచనలో. వారి రచనలు అన్నింటిలోనే కూడా అలాగే ఉన్నాయి. వారు మృదంగ విద్వాంసులు కాబట్టి ఆ పోకడలు మనకి బాగా కనబడతాయి. బాగా సాధన చేసి బాగా కచేరీల్లో పాడు. తప్పకుండా. నమస్కారం గురు. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. భేదమెంచుట తగునా నీ దాసుడను గాన, నీ దాసుడను గాన నిజముగ శ్రీరామ, నీ దాసుడను గాన నిజముగ శ్రీరామ, నీ దాసుడను గాన నిజముగ శ్రీరామ. ఆధారమని నమ్మి ఆశ్రయించిన ఫలమ, నీ దాసుడను గాన నిజముగ శ్రీరామ. ఆధారమని నమ్మి ఆశ్రయించిన ఫలమ, భేదమెంచుట తగునా నీ వాడనే గాన, భేదమెంచుట తగునా. రాణి ఇడుమలెన్నెన్నోబడినదు సన్నిధి చేరగ సారసగళ నయన, ఎన్న రాణి ఇడుమలెన్నెన్నోబడినదు సన్నిధి చేరగ సారసగళ నయన, నిన్నే భజన చున్న నన్ను గావకున్నని నాగరాజనుత, భేదమెంచుట తగునా అని వాడనే గాన, భేదమెంచుట తగునా. వాగ్గేయకారులు రత్న శ్రీ ఈదర్ నాగరాజు గారు
తమ సునామ ముద్ర నాగరాజ ముద్రతో తమ సంగీత రచనలు గావించారు. ఆ రచనల్లోంచి నాలుగు రచనల్ని మీ ముందుకు తీసుకురాగలిగాము. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారు రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.